Hi friends, welcome to my channel. Today's video lo amla murabba ni chala healthy ga easy ga tayar chesukune vidhananni chuddam friends. Chala juicy ga gulab jamun laga untundannamata. Deen kosam nenu murabba tayar chesukodam kosam oka 1/2 kilo sumaruga usirigalni teesukunnanandi. Vitni shubhranga kadigesin tarvata podi cloth tho tudichi oka 15 nimshal paatu endlo end pettukunnanu. తర్వాతా గాట్లు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఉసిరికాయలకి ఇలా లైన్స్ లాగా ఉంటాయి కదా, ఇలా కత్తితో గాట్లు పెట్టుకోవాలండి. ఇలా అన్ని ఉసిరికాయల్ని అలాగే చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. మనం పసుపు వేయకుండా ఆమ్ల మురబ్బా ప్రిపేర్ చేసామనుకోండి, ఈ ఆమ్ల అనేది తెల్ల తెల్లగా అనిపిస్తూ కలర్ఫుల్గా కనిపించదు అన్నమాట, అట్రాక్టివ్గా కనిపించదు. నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఈ ఉసిరికాయలని వేసి బాగా ఉడికించుకోవాలి. 90% ఉడికే వరకు కూడా నీళ్ళల్లోనే ఉడికించుకోవాలన్నమాట. మనం ముందుగానే గాట్లు పెట్టుకున్నాం కాబట్టి ఉడికిన తర్వాత ఇలా విడిపోతున్నట్లుగా తొనలు విడిపోతున్నట్లుగా ఉడుకుతాయన్నమాట. అప్పుడు మనం స్టవ్ ఆపేసి మనం ఉసిరికాయల్ని సపరేట్ చేసుకుందాము. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మాత్రమే దాని నుంచి మనం తొనల్ని వేరు చేయాలి. వేడిగా ఉన్నప్పుడు తొనల్ని వేరు చేస్తే అది పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా చాలా చక్కగా బాయిల్ అయిపోయాయి. మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే పూర్తిగా కూల్ అయిపోతుంది. బెల్లంని తురుముకొని స్టవ్ మీద పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించాలి. తర్వాత పూర్తిగా ఆరిపోయిన ఈ ఉసిరికాయ తొనల్ని సపరేట్ చేద్దాము. ఇప్పుడు పూర్తిగా ఆరటం వల్ల మాత్రమే ఇవి ఇలా విడివిడిగా వస్తున్నాయండి. వేడి మీద తీస్తే పేస్ట్ లాగా అయిపోతుందన్నమాట. బెల్లం 1/4 కిలో ఉసిరికాయలు తీసుకున్నాం కాబట్టి 1/4 కిలో బెల్లం తీసుకోవాలండి. అదే మనం 1/2 కిలో ఉసిరికాయలు తీసుకుంటే 1/2 కిలో బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇవి సపరేట్గా అవుతున్నాయి కదా, కంప్లీట్గా అన్నిటిని కూడా ఇలా ఒలిచిపెట్టుకొని పలచగా ఆరనిద్దాము. కంప్లీట్గా చల్లగా ఆరిపోతేనే ఇవి నెక్స్ట్ ప్రాసెస్లో చాలా బాగా ఉంటాయన్నమాట. మనం ఇలా ప్రెస్ చేస్తే మనకి తొనలు అనేది చాలా ఈజీగా ఊడొస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా విడదీసి పెట్టుకున్నవన్నిటిని కూడా 2 ప్లేట్లలో పెట్టి చల్లగా ఆరనిస్తున్నాను. తర్వాత బెల్లం ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు పూర్తిగా కరిగిపోయింది, దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా వేరు చేసుకోవాలన్నమాట, ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం మిశ్రమాన్ని మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎన్ని నలకలు కనిపిస్తున్నాయో. ఇప్పుడు మళ్ళీ వేరొక ప్యాన్లో నేను ఈ బెల్లం వాటర్ని వేసి మరిగించుకుంటున్నాను. ఈ ఉసిరికాయలు సీజన్లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి 2-3 మంత్స్ పాటు పాడవకుండా ఉంటుందండి. అలాగే ఈ బెల్లం మిశ్రమంలోకి లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను కొద్దిగా. తర్వాత మిరియాలు అలాగే ఇలాచీని పౌడర్ పట్టేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. దీనివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇదంతటిని కూడా బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటున్నానండి. ఉసిరి వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళు ఉసిరి తినరు కదా, అలాంటప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ పాకంలోకి మనం ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ తొనలన్నింటినీ కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలా ఉడికించడం వల్ల మనకి 90% బాయిల్ అయిపోయింది కదా ఈ ఉసిరి, ఇప్పుడు మిగతా 10% ఉడుకుతుంది. అలాగే బెల్లం పాకాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు యూజ్ అయ్యే వీడియో అనుకుంటే చూడొచ్చు కదా. అలాగే పిల్లల్లో ఇమ్యూనిటీ పెరగటం కోసం నేను చాలా వీడియోలు చేశానండి, అవన్నీ కూడా ఒక ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇవి ఇలా జ్యూసీగా తయారైపోయాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మనం దీనిలో బెల్లం వాడాం కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకైతే రక్తహీనత ప్రాబ్లమ్స్ నుంచి చాలా ఈజీగా బయటపడిపోతారన్నమాట. దీన్ని నేను ఇలాంటి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. పిల్లలకి తినడానికి ఇచ్చేటప్పుడు 3-4 తొనలు ఇచ్చేసి కొద్దిగా జ్యూస్ యాడ్ చేసి ఇచ్చామనుకోండి, చాలా హ్యాపీగా తింటారండి. తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి.
తర్వాత ఇది వచ్చేసి చవన్ ఫ్రెష్ అండి. మీరు వినే ఉంటారు కదా గోకుల్ చవన్ ఫ్రెష్ అనేసి, మామూలుగా టీవీ యాడ్స్లో చూస్తుంటాం కదా, అది నేను ప్రిపేర్ చేశానండి. 4-5 మంత్స్ బ్యాకే మన ఛానల్లో అప్లోడ్ చేశాను, మళ్ళీ ఈ టైం కూడా నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం అనేసి మనం ఇలా చేసి పెట్టామనుకోండి, చాలా హ్యాపీగా తింటారు. ఇది జామ్ లాగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ వీడియో లింక్ అనేది స్క్రీన్ ఎండ్లో ఇస్తాను, అలాగే ఐ కార్డ్లో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.